गुड मॉर्निंग एवरीवन ना पेर दिव्या अंडी स्कूल असिस्टेंट मैथ्स जेडपीएसएस कोम्मगूडेम पालवंच नेनु पदव तरगति की संबंधी आरव अध्याय श्रेणुल्लो सब टापिक गुण श्रेणुल्लो नालुगु मार्कुल मोडल एग्जामिनेशन पॉइंट आफ व्यू नालुगु मार्कुल प्रॉब्लम्स चेप्पबोतुन्नानु चिल्ड्रन आलरेडी प्रीवियस वीडियोस लो मीकु गुण श्रेणी अंटे एमिटी सामान्य निष्पत्ति कनुक्कोवडम एला आर इज ईक्वल टू ए टू बै ए वन अलागे एनव पदा की सूत्र एएन इज ईक्वल एआर टू द पवर आफ एन माइनस वन इवन तेलुसुकुन्नाम मनम इप्पुडु नालुगु मार्कुल लेक्क चूडंडि ओकसारी पेज नंबर 155 लो उदाहरण 22 ओक गुण श्रेणी लो मूडव पदम 24 मरियु आरव पदम 192 अयिन पदव पदमुनु कनुगोनुम ओक गुण श्रेणी लो मूडव पदम 24 मरियु आरव पदमु 192 अयिन पदव पदमुनु कनुगोनुम इवि मीकु एग्जाम लो 4 मार्कुलकु रावडानिकि అవకాశం ఉంటాయి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కావున మీరు ఇది జాగ్రత్తగా వినండి ఒక గుణ శ్రేణిలో మూడవ పదం అంటే ఏ త్రీ అంటే ఏంటి మనకు ఏఆర్ స్క్వేర్ దాని వాల్యూ ఎంత 24 మరియు ఆరవ పదం అంటే ఏ సిక్స్ అంటే మనకు ఏఆర్ ఘాతం 5 ఇస్ ఈక్వల్ టు 192 ఎలా తెలిసింది మనకి ఇది ఏ3 అంటే ఏఆర్ స్క్వేర్ అని ఏ6 అంటే ఏఆర్ పవర్ 5 అని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఆర్ ఘాతం ఎన్ మైనస్ వన్ ఇది ఎన్నవ పదానికి సూత్రం దీని నుంచి మనకి ఏ3 అంటే ఏఆర్ స్క్వేర్ ఏ6 అంటే ఏఆర్ పవర్ 5 అనేది తెలుసు ఇప్పుడు మన దగ్గర ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 ఏఆర్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 192 ఉన్నాయి దీని నుంచి మనం పదవ పదాన్ని కనుక్కోవాలి ఏ10 కనుక్కోవాలి మనం ఏ పదాన్ని కనుక్కోవాలన్నా మనకు మొదటి పదం ఏ విలువ తెలియాలి సామాన్య నిష్పత్తి ఆర్ విలువ తెలియాలి మొదటి పదం ఏ విలువ తెలియాలి సామాన్య నిష్పత్తి ఆర్ తెలియాలి దానికోసం ఈ ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 24ని ఈక్వేషన్ 1 సమీకరణం 1 అనుకుందాం ఏఆర్ ఘాతం 5 ఈజ్ ఈక్వల్ 192ని సమీకరణం 2 అనుకుందాం సమీకరణం 2ని సమీకరణం 1తో భాగిద్దాం ఏఆర్ ఘాతం 5 ఈజ్ ఈక్వల్ 192 బై ఏఆర్ ఘాతం 2 ఈజ్ ఈక్వల్ టు 24 ఏ క్యాన్సిల్ అవుతాయి ఆర్ ఘాతం 5 బై ఆర్ ఘాతం 2 ఆర్ ఘాతం 5 మైనస్ 2 ఎలా వచ్చింది ఇది ఘాతాంక న్యాయాలైనటువంటి ఏ ఘాతం ఎం బై ఏ ఘాతం ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ఘాతం ఎం మైనస్ ఎన్ అనే ఘాతాంక న్యాయం ప్రకారం ఆర్ ఘాతం 5 మైనస్ 2 అయింది మనం ఇప్పుడు ఈ రెండింటిని మనం కొట్టివేద్దాం చూడండి 192 24 ఆరో ఏకంలో పోతుంది చూడండి 6 4 24 6 3 18 పోతే 1 అంటే 12 అన్నట్టు 6 2 12 మళ్ళీ 32 4 2 కూడా మనకి ఇప్పుడు 4 ఏకంలో పోతాయి 4 1 4 4 8 32 ఇస్ ఈక్వల్ టు 8 ఆర్ ఘాతం 5లోంచి 2 పోతే 3 ఇస్ ఈక్వల్ టు 8 ఇప్పుడు 8ని మనం 2 ఘాతం 3 అని రాయొచ్చు ఎందుకు 2 ఘాతం 3 అంటే తెలుసు మీకు 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 8 కాబట్టి 8 బదులుగా మనం 2 ఘాతం 3 రాసాం ఇక్కడ ఈ రెండు వైపులా ఉన్నటువంటి విలువలకి మధ్యలో మనకు సమానత్వపు గుర్తుంది ఘాతాలు సమానంగా ఉన్నాయి కాబట్టి భూములు కూడా ఏమవుతాయి మనకి ఇక్కడ సమానమవుతాయి దేర్ఫోర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 2 సామాన్య నిష్పత్తి ఇస్ ఈక్వల్ టు 2 ఈ వచ్చినటువంటి సామాన్య నిష్పత్తిని మీరు సమీకరణం 1లో కానీ 2లో కానీ ప్రతిక్షేపిస్తే ఏ విలువ వస్తుంది ఇక్కడ మనం సమీకరణం 1లో ప్రతిక్షేపిద్దాం ఆర్ ఇస్ ఈక్వల్ 2ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా సమీకరణం 1లో ప్రతిక్షేపించగా సమీకరణం 1 ఏంటి అసలు మనకు ఏఆర్ ఘాతం 2 ఈజ్ ఈక్వల్ 24 ఏఆర్ ఘాతం 2 ఈజ్ ఈక్వల్ 24 ఏ ఇక్కడ ఇంటూ ఉన్నట్లు ఆర్ అంటే 2 ఘాతం 2 ఈజ్ ఈక్వల్ 24 ఏ ఇంటూ 2² అంటే ఎంత 2 4 ఇంటూ 4ని మనం ఈజ్ ఈక్వల్ ఇటువైపు తీసుకొని వస్తే బై 4 అవుతుంది 4 1 4 4 6 24 ఏ ఈజ్ ఈక్వల్ 6 ఇప్పుడు మనకు ఆర్ తెలిసింది ఏ తెలిసింది ఇప్పుడు ఏ పదం కావాలన్నా మనం కనుక్కోవచ్చు
కనుక్కోవచ్చు. ఏ పదం కనుక్కోమంటున్నారు మనీ? A10. A10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఏ పదం కావాలన్నా ఎన్నో పదం సూత్రం రాసుకోవాలి కదా మనం. ఇక్కడ చూడండి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ ఒకటి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ ఒకటి. పదవ పదం కనుక్కోవాలి కదా మనము. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకోవాలి? 10 తీసుకోవాలి. ఏ 10 ఈజ్ ఈక్వల్ ఏ అంటే 6 ఇంటూ 6 అంటే ఎంత వచ్చింది మనకు? 2 ఘాతం ఎన్ మైనస్ ఒకటి. ఎన్ అంటే 10 కదా, 10 మైనస్ ఒకటి. ఏ 10 ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 2 ఘాతం 10లోంచి ఒకటిపోతే ఎంత మనకు? 9. ఏ 10 ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 2 ఘాతం 9. అంటే 6 ఇంటూ 2 ఘాతం 9 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా ఎన్నిసార్లు వేసుకోవాలి మనం రెండుని? 9 టైమ్స్ వేసుకొని హెచ్ వేయాలి. లేదా మీరు ఇక్కడితో అయినా ఆన్సర్ నాపేయచ్చు. ఇలా మీరు హెచ్ వేసినప్పుడు ఆన్సర్ 3072 వస్తుంది మీకు. సో పదవ పదం A10 ఈజ్ ఈక్వల్ టు 3072. అర్థమైందా పిల్లలు మీకు ఈ సమస్య? దీని ఆధారంగా మీరు ఇప్పుడు అభ్యాసంలో ఉన్నటువంటి సమస్యను చూడండి ఒకసారి. 5వ లెక్క, 6వ లెక్క, ఈ రెండు లెక్కలు కూడా మీకు 4 మార్కుల మోడల్ లెక్కలే. ఈ రెండింటిని మీరు సాధించండి ఇప్పుడు చెప్పిన లెక్క ఆధారంగా. అదేవిధంగా ఇప్పుడు 7వ లెక్క చూడండి, 162 54 18 అప్ టు సువాన్ గుణశ్రేణి మరియు 2/81 2/27 2/9 అప్ టు సువాన్ గుణశ్రేణుల ఎన్నవ పదాలు సమానం అయిన ఎన్ విలువను కనుగొనుము. ఇప్పుడు ఈ లెక్కని నేను మీకు చెప్తాను, 7వ లెక్కని. అభ్యాసం పేజ్ నెంబర్ ఎంత ఇది చూడండి, 156. పేజ్ నెంబర్ 156లో 7th ప్రాబ్లం. మొదట ఇచ్చిన గుణశ్రేణి మీకు 162 54 18 అప్ టు సువాన్. నెక్స్ట్ మీకు ఇచ్చినటువంటి గుణశ్రేణి ఏంటి చూడండి, 2/81 2/27 2/9 అప్ టు సువాన్. ఈ రెండింటి యొక్క ఎన్నవ పదాలు సమానం అని చెప్తున్నారు. ఎన్నవ పదాలు సమానం. సరే, మొదటగా మనము ఈ రెండు శ్రేణులకి కూడా మొదటి పదాన్ని కనుక్కుందాము, సామాన్య నిష్పత్తిని కనుక్కుందాము. ఇక్కడ మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 162. దీన్నే మనం A1 అంటాము, ఇది మనకు A2. ఆర్ ఎలా వస్తుంది? ఆర్కి సూత్రం ఏంటి సామాన్య నిష్పత్తికి? A2/A1. A2 అంటే 54/A1 అంటే 162. 54 ఒకట్ల 54, 54 మూడుల 162. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ 1/3. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ 162, ఆర్ ఈజ్ ఈక్వల్ 1/3. ఇవి మొదటి శ్రేణి యొక్క మొదటి పదము సామాన్య నిష్పత్తి. అదేవిధంగా రెండవ శ్రేణికి కూడా కనుక్కుందాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ 2/81, ఆర్ ఈజ్ ఈక్వల్ A2/A1. ఇది A1, 2/27 అనేది A2. A2 అంటే 2/27, A1 అంటే 2/81. 2/27, ఈ బైలో ఉన్నటువంటి 2/81ని మనం పైకి తీసుకొచ్చినప్పుడు దాని వ్యుత్క్రమం 81/2 అవుతుంది. పైకి వచ్చినప్పుడు 2 1/2, 2 1/2, 27 1/27, 27 3/81. ఇప్పుడు 3/3, 1 1/1, అంటే ఆర్ విలువ 3 వచ్చింది. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ 2/81, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇవి రెండవ గుణశ్రేణికి మొదటి పదము మరియు సామాన్య నిష్పత్తి. ఇప్పుడు ఈ రెండు గుణశ్రేణుల ఎన్నవ పదాలు సమానమని చెప్తున్నారు మనకు. ఈ రెండు గుణశ్రేణుల ఎన్నవ పదాలు సమానం. ఈ రెండు గుణశ్రేణుల ఎన్నవ పదాలు సమానం. చూడండి, ఇక్కడ మొదటి శ్రేణికి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు, దేనికైనా మనకి ఎన్నవ పదానికి సూత్రం ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ 1. మొదటి దానికి మనకి ఏ అంటే 162, ఆర్ అంటే 1/3, ఎన్ విలువ మనకు తెలియదు కదా, ఎన్ మైనస్ 1.
ఈజ్ ఈక్వల్ టు సమానం అంటున్నాడు కదా ఈ రెండు శ్రేణుల ఎన్నో పదాలు అందుకని మనం సమానం చేస్తున్నాం ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి గుణశ్రేణి యొక్క ఎన్నో పదాన్ని ఇక్కడ రాద్దాం ఇక్కడ ఏ అంటే 2/81 ఇంటూ ఆర్ ఘాతం ఎన్ మైనస్ ఒకటి 3 ఘాతం ఎన్ మైనస్ ఒకటి ఇలా రెండు గుణశ్రేణుల యొక్క ఎన్నో పదాన్ని మనం సమానం చేస్తున్నాం ఇప్పుడు చూడండి స్థిర పదాలన్నీ ఒకవైపు తీసుకొద్దాము చరరాశి ఉన్నటువంటి పదాలను ఒకవైపుకు రాసుకుందాం ఓకే ఇప్పుడు 162 ఇక్కడే ఉంచేద్దాము 2/81 వస్తే మనకు దాని యొక్క వ్యుత్క్రమం 81/2 అవుతుంది అలాగే ఇక్కడ ఉన్న 3 ఘాతం ఎన్ మైనస్ వన్ని అక్కడే ఉంచండి రైట్ సైడు ఇటువైపు ఉన్నటువంటి 1/3 హోల్ ఘాతం ఎన్ మైనస్ ఒకటిని ఇటు తీసుకొద్దాము అప్పుడు అది మనకేమవుతుంది 3/1 హోల్ ఘాతం ఎన్ మైనస్ వన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ 2 1/2 2 2 81/162 81 × 81 3 ఘాతం ఎన్ మైనస్ వన్ ఇంటూ బై వన్కి మనకి వాల్యూ ఉండదు కావున 3 ఘాతం ఎన్ మైనస్ వన్ 81 × 81 అంటే మనకి ఇక్కడ 81 2 3 ఘాతం ఎన్ మైనస్ వన్ ఇంటూ 3 ఘాతం ఎన్ మైనస్ వన్ అంటే 3 ఘాతం ఎన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఘాతాలు సమానంగా ఉండి మధ్యలో సమానత్వపు గుర్తున్నప్పుడు భూములు సమానం అవుతాయి కావున 81 3 ఘాతం ఎన్ మైనస్ ఒకటి అవుతుంది ఇక్కడ మనకి భూమి 3 ఉంది కావున 81ని కూడా 3 భూమిగా రాసే ప్రయత్నం చేద్దాం దానికోసం ప్రధాన కారణాంక విభజన చేద్దాం 3 27 81 3 9 27 3 3 9 ఇప్పుడు ఎన్ని 3లు వచ్చాయి మనకి 4 వచ్చాయి కాబట్టి 81ని మనం 3 ఘాతం 4 3 ఘాతం ఎన్ మైనస్ ఒకటి ఇక్కడ మీకు భూములు సమానంగా ఉన్నాయి మధ్యలో సమానత్వపు గుర్తుంది కావున ఘాతాలు ఏమవుతాయి సమానం అవుతాయి దేర్ఫోర్ 4 = n-1 -1ని తీసుకొద్దాము +1 అవుతుంది 5 = n దేర్ఫోర్ n = 5 మనకు లెక్కలో n విలువను కనుక్కోమన్నాడు కదా దేర్ఫోర్ n = 5 అర్థమైందా పిల్లలు ఇదే మాదిరిగా మీరు మిగిలిన లెక్కల్ని ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ